విశాఖ బోటు ప్రమాద మిస్టరీ వీడింది నిష్పక్షపాత దర్యాప్తు పోలీస్ చేశారు పెద్ద ఎత్తున ఒత్తిడి ఇటు అసలైన నిందితుల్ని వదిలిపెట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం కులం ఓట్లు పోతాయి అన్నటువంటి భయం అధికార పక్షం వైపు నుండి దీన్ని వినియోగించుకోవాలని విపక్షం ప్రయత్నిస్తున్నటువంటి వేళ నిర్మోహమాటంగా అసలైనటువంటి పాయింట్ని బయటపెట్టారు రవిశంకర్ అయ్యంగారు ఆయనకి పేరు అదే హానెస్ట్ ఆఫీసర్ అని అదే నిరూపించారు ఏ ఒత్తేళ్ళని లెక్క చేయకుండా తాజాగా తేల్చి చెప్పింది ఫిషింగ్ హార్బర్లో జరిగిన ఘటనలో మద్య మద్యం మత్తులో సిగరెట్ తాగి అగ్ని అది అవతలు ఉన్నటువంటి బోటు మీదకి ఇసిరితే అది కాస్త అక్కడ ఉన్న నైలాన్ వల మీద పడి ఆ నైలాన్ వల కారణంగా అది మొత్తం కూడా తగలబడిపోయింది మద్యం మత్తులో సిగరెట్లు పక్క బోట్లోకి ఇసిరితే అది నైలాన్ వాళ్ళ నుంచి ఆ నైలాన్ వల్ల ఏమో బోటు ఇంజిన్ మీద ఉండటంతో బోటు ఇంజిన్ మీద సిగరెట్ పడడంతో ప్రమాదం జరిగింది దర్యాప్తు చేసి నిందితులు పట్టుకుంటామని చెప్పేసి సిపి చెప్పుకొచ్చారు ఇందులో ముప్పై బోట్లు కాలని పంతొమ్మిది పదహారు ఏమో పాక్షికంగా కాలని ఈ నైలాన్ వాళ్ళ వల్లే ఈ ప్రమాద తీవ్రత పెరిగింది మిగతా వాటిలో కూడా నైలాన్ వాళ్ళు ఉండేటప్పటికీ ఈ మంటలు భారీగా వ్యాపించినాయి అన్నటువంటి విషయాన్ని ఆయన తేల్చి చెప్పారు ఈ ఘటనకు కారణమైన వాడు వాసుపల్లి నాని అతని మామ సత్యం వీళ్ళిద్దరే ప్రధాన నిందితులని తేల్చి చెప్పారు